దర్శనోపనిషత్తులో ఇంతవరకు మనం అష్టాంగ యోగంలో మొదటి అంగమైనటువంటి యమం అందులో ఉన్నటువంటి 10 విషయాల్లో మనం 8 ని చెప్పుకున్నాం అవే అహింస సత్యం ఆస్తేయం బ్రహ్మచర్యం దయ ఆర్జవం క్షమ ధృతి ఇక మిగిలినటువంటి రెండు మితాహారం శౌచం అనేటువంటి మితాహారం ఏమిటి ఆహారం ఎప్పుడు కూడా స్వల్పమైనటువంటిదిగా అల్పమృష్టాశనాభ్యాం అంటే అల్పంగా అంటే స్వల్పంగా తీసుకోవాలి అలాగనే శుచైనటువంటి శుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంతే కాకుండా చతుర్థాంశ అవశేషం నాలుగో భాగాన్ని వదిలేయాలి పొట్టలో ఉన్నటువంటి నాలుగో భాగం ఖాళీగా వదలాలి అలా వదిలిపెట్టి రెండు వేళల అంటే ఉదయము సాయంత్రము కూడా యోగానికి అనుగుణంగా భుజించాలి దాన్ని మితాహారం అని అంటారు మితం అంటే మరీ తక్కువ అని కాదు అలాగని ఎక్కువ అని కాదు మితం అంటే ఒక పద్ధతి ప్రకారం సరిపోయినట్టుగా దేనికి సరిపోవాలి ఆహారం దేనికి అని అంటే యోగాన్ని ఆచరించడానికి అసలు నిజంగా మనం ప్రపంచంలో ఈ ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే మనం గొప్ప అదృష్టవంతులు అవుతాం మనం ఏ పని చేసినా సరే దేనికి అనుకూలంగా ఉండాలి మోక్షానికి అనుకూలంగా ఉండాలి ముక్తికి అనుకూలంగా ఉండాలి మన సాధనకు అనుకూలంగా ఉండాలి మన జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి అనుకూలంగా ఉండాలి ఈ ఈ ఆన్సర్ వచ్చేట్టుగా నువ్వు క్వశ్చన్ వేసుకొని దానికి అనుగుణంగా నీ కర్మలు కనుక చేసినట్లయితే నీ జీవితం సాఫల్యం అయిపోయినట్టు కానీ మనకి ఈ గుర్తురావు ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఈ గుర్తురావు ఏదైనా మనకి బాగా సుఖం వచ్చినప్పుడు కూడా గుర్తురావు ఏదైనా బాగా సంపాదించేటప్పుడు ఈ గుర్తురావు అదే గుర్తుంటుంది అట్లానే రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మనం ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోయినప్పుడు సుఖాల్లో కానీ భోగాల్లో కానీ కష్టాల్లో కానీ దుఃఖాల్లో కానీ ఇలా మునిగిపోయినప్పుడు మాత్రం మనకి ఇది గుర్తురాదు ఇలా మునిగిపోయినందువల్ల ఏమిటి ప్రయోజనం అని మనం క్వశ్చన్ వేసుకోం ఇప్పుడు ఏదైనా ఒక లాభం కోసం ఒక ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం అనుకోండి దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అని క్వశ్చన్ వేసుకోం ఎక్కడ దాకా ఎందుకు డబ్బు ఉంది సంపాదిస్తున్నాం ఎంత సంపాదిస్తున్నావు అంటే వచ్చిన కొద్దీ సంపాదిస్తానే ఉన్నాం ఎప్పుడైనా క్వశ్చన్ వేస్తున్నావా ఇదంతా దేనికి ఇప్పుడు ఇంత మనం దీని మీద మన యొక్క శక్తియుక్తులన్నీ ఉపయోగించి సంపాదిస్తున్నాం కదా దీనివల్ల మనకేమిటి ప్రయోజనం అని ఏమన్నా క్వశ్చన్ వేసుకుంటున్నారా ఎవరు వేస్తుంది ఒకవేళ వేసుకునే వాళ్ళు ఎవరనంటే ఈ ఆధ్యాత్మిక రంగానికి సంబంధం లేనటువంటి వాళ్ళు దేనికయ్యా ఈ డబ్బు సంపాదించి ఫలానాడు అంత కావాలి నేను దేనికైనా డబ్బు సంపాదించేది ఏమిటండి 4-5 ఇళ్ళని లేకపోతే ఎత్తనండి దేనికయ్యా డబ్బు సంపాదించేది నేను ఈ ఊరు మొత్తంలో నేను ఒక్కడే అందరికంటే నంబర్1గా ఉండాలండి అంటే ఇలాగా ఆ సమాధానాలు వస్తాయి కానీ దేనికి డబ్బు సంపాదిస్తున్నామనంటే ఈ ఈ సంపాదించేటువంటి సంపాదన ఏమాత్రమైనా సరే పరమాత్మని అందుకోవటానికి జ్ఞానాన్ని పొందటానికి సాధన చేయటానికి ఉపయోగపడుతుందా అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నావా ఎప్పుడు వేసుకో అలాగని ఏమండి మమ్మల్ని సంపాదించొద్దా అని మీరు అడగచ్చు సంపాదించొద్దని నేను అన్ను కానీ అది వస్తా ఉంటే తీసుకోండి మీరు చేసేటువంటి పని మీరు చేస్తూ ఉండండి కానీ దానికోసం ప్రాకులాడవద్దు దీంట్లో ఏమిటండి మాకు అంత అర్థం కాలేదని అంటే అంటే మనం ఫలితాన్ని గురించినటువంటి ఆలోచన చేస్తూ నాకు ఇంత రావాలి అని ఆలోచన చేస్తూ లేదా నేను ఈ స్థితిలో ఉండాలి అని ఆలోచన చేస్తూ దానికోసం పని చేయటం అలా కాకుండా ఏదో ఈ చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది నా కర్తవ్యం కాబట్టి అందుకని అది చేస్తున్నా ఏమొస్తుంది అది తీసుకుంటా తీసుకుంటా అన్నక్కర్లే ఎట్టాగో తీసుకుంటావు కాబట్టి వచ్చిందేదో తీసుకుంటావు వచ్చేదాన్ని వద్దనక్కర్లా రాదాని కోసం ప్రాకులాడక్కర్లా ఏదైతే వస్తుందో రాని రాదు పోని పోతుంది పోని కాబట్టి
మనం ఎప్పుడు నిరంతరము కూడా ప్రతి పని చేసేటువంటి ప్రతి పని ఈ ఈ వేదాంతానికి ముడిపెట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి ముడిపెట్టి ఈ ముముక్షత్వానికి ముడిపెట్టి మనం కనుక పనులుగా చేసినట్లయితే మన పనులన్నీ కూడా దైవ కార్యాలు అయిపోతాయి. నువ్వు వ్యాపారం చేసినా దైవ కార్యమే, ఏ వ్యవహారం చేసినా దైవ కార్యమే. ఎందుకని? ఇది ఇది దైవానికి దగ్గర కావడానికి ఉపయోగపడుతుందా లేదా అని క్వశ్చన్ వేసుకొని అలా దగ్గర కావటానికి ఉపయోగపడేటువంటి పనే చేస్తున్నావు కనుక అది దైవ కార్యం. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి విషయాన్ని కూడా అలా చూడాలి. ఇప్పుడు మనకిక్కడ మనం తినేటువంటి తిండిని గురించి కూడా అట్లానే చూడమని అంటున్నారు. నిజంగా తిండిని అట్లా చూడాల్సినటువంటి అవసరం ఏముందండి? ఉంది. ఎందుకని అంటే మీరు కావాలంటే చూడండి, ఒక రోజున బాగా వచ్చినప్పుడు కడుపు నిండా తినొచ్చి కూర్చోండి, ఇక కురిపట్లు పడుతున్నాయి, వెనక్కి ముందుకి ఒకటే, ఒక్క ముక్క కూడా మీకు చెవులోకి పోయే పనే లేదు. ఎందుకని? బాగా కనుక కడుపు నిండా కనుక తింటే ఇంకా ఏమి కూడా మన బుద్ధి పనిచేయదు. ఆ బుద్ధి పనిచేయకపోవటం వల్ల ఏమవుతుందంటే, బుద్ధి పనిచేయకపోవటం అంటే నిద్ర రావటం, అందుకని నిద్ర వస్తుంది. కనుక ఎలా ఉండాలి? అసలు ఏమి తినకుండా బాగా నక 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 నకలాడుతూ వచ్చారనుకోండి, ఒకవేళ పొరపాటు ఇక్కడ ఏమైనా తిండి సంగతి చెప్పామనుకోండి, నోటి మీద లాలా జలుగుతుంది, అబ్బా 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 అనిపిస్తారు. అందుకని అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయేత్తరన్నారు. అంటే ఆ ఎక్కువగా తినకూడదు పొట్ట నిండుగా, అలాగని అసలు ఖాళీగా ఉంచి నకనకలాడుతాను ఉండకూడదు. ఏదో కొద్దిగా తీసుకొని ఉండాలి. అది ఏమవుతుందంటే యోగానికి పనికొస్తుంది. అంటే మనం చేసేటువంటి సాధనలకి అనుకూలంగా ఉంటుంది. కేవలం శ్రవణమే కాదు, మీరు జపం చేయాలనుకోండి, ధ్యానం చేయాలనుకోండి, అలా చేస్తూ చేస్తామని నిద్రలోకి పోతారు. దానికి కారణం ఏమిటి అని అంటే ఇదే, పూర్తిగా ఖాళీగా ఉండటం కానీ పూర్తిగా నిండిపోవటం కానీ. అందుకని యోగ శాస్త్రంలో ఏం చెప్పారనంటే, మనం ఆహారం ఎట్లా తీసుకోవాలో ఎంత తీసుకోవాలనేటువంటి దానికి ఒక లెక్క చెప్పారు. నీ పొట్ట మొత్తం ఎంత ఉందో ఆ పొట్టలో సగభాగానికి ఆహారం తీసుకో, ఇక మిగిలిన సగభాగం ఉంది కదా ఖాళీ, ఆ మిగిలిన సగభాగంలో సగం అంటే 1/4 నాలుగో వంతు, ఆ నాలుగో వంతు నీరు, ఇక మిగిలిన సగభాగం ఉండే దాన్ని మాత్రం ఏం పూర్తి చేయబోదు. ఎందుకంటే దాన్ని కనుక పూర్తి చేస్తే ఏమవుద్ది, ఇక కూర్చోడానికి వీల్లేదు, పడుకొని అటు ఇటు పొరలాడాలి. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుంది. సామాన్యంగా బ్రాహ్మణుల్లో ఈ పెద్దనానికి కనుకైతే, మనం మామూలుగానే చెప్పుకుంటారు కదా పెద్దనానికి కూరలు ఎక్కువ అని, పెద్దనం కనుకైతే వాళ్ళ దగ్గర డబ్బులు లేక అప్పు చేసి అయినా సరే చాలా రకాలైనటువంటి పిండి వంటలు కూరలు అన్నీ తయారు చేసేస్తారు. ప్రధానంగా వాళ్ళకి పప్పు నెయ్యి అని ప్రధానం అన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత గారెలు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు వాళ్ళని అంటే, బాగా తినగలిగినటువంటి వాళ్ళని పిలుస్తారు. దానికి అట్లాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు బాగా తింటే ఆ పితృదేవతలు తృప్తి పడతారు. అందుకని అలాంటి వాళ్ళని పిలుస్తారు అన్నమాట. పిలిస్తే ఇప్పుడు గారెలు అనుకోండి, దానికి కాస్త ఒకరు బొక్క పెట్టి దానిలో నెయ్యి, ఆ నేతితోటి దండమైన ఆ గారెలు తింటారన్నమాట. ఇప్పుడు మామూలుగా పప్పు గిప్పు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, బాగా నెయ్యి, ఆ రోజు ఒక గిడ్డడైనా సరే ఒక్కోళ్ళు నెయ్యి తాగాల్సిందే, ఏం తక్కువ ఉండడానికి వీలు లేదన్నమాట. ఆ ప్రకారంగా కమ్మగా తినాలన్నమాట. సరే ఒకసారి ఒక ఆయన అంట అట్లా పిలిస్తే ఓ 37 గారెలు తిన్నాడంట. అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా, అచ్చంగా ఇయ్యే కనుక తింటే మళ్ళీ లాభం లేదు అని చెప్పి 37 గారెలు తిన్నాడు. బాగా అట్నే నెయ్యి పోసుకొని ఆ పక్కనే పెడతారు, ఆ నెయ్యి పోసుకొని 37 గారెలు తిన్నాడు. ఆ తర్వాత ఇక భోజనము రకరకాలైన పిండి వంటలు స్వీట్లు హాట్లు అన్నీ తినేసిన తర్వాత మరి ఇంటికి పోవాలి కదా, ఇక పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అలా ఇలా కూర్చోడానికి కూడా వీలు లేకుండా ఇట్లా వెనక్కి వాడాల్సి వచ్చింది. సరే పాప ఆ ఇంటి ఆయన ఏం చేశాడు, బాగా సంతోషపడ్డాడు. ఎందుకంటే బాగా తిన్నాడు కదా, ఎంత బాగా తింటే వాళ్ళకి అంత ఆనందం. అబ్బో ఈడమ్ చాలా తిన్నాడే, ఈయనకి పైన పిలవకూడదు అని అనుకోరు, బాగా తినేవాడిని పిలుస్తారు వాడు. సరే బాబు రిక్షా ఎక్కాడు, ఎక్కించాడు.
రిక్షా ఎక్కించిన తర్వాత ఆమె వెనక అట్లా వాళ్ళు వాలాడు. సరే పని ఇంటికి పోనీయమన్నాడు. సరే ఇంటికి పోతా ఉన్నాడు. ఆ పోతా పోతా ఉంటే దారిలోనే డాక్టర్ కూడా ఉన్నాడు. డాక్టర్ ఉంటే ఈయనకి ఆ కొంత దూరం పోయేటప్పటికల్లా ఆ ఎగశాస దిగశాసగా ఉంది, గాలి పీల్చుకోవడానికి వల్ల కావట్ల. అలా కాబోయేటప్పటికి ఆ డాక్టర్ గారి దగ్గరికి పోనిచ్చాడు రిక్షా. పోనిచ్చిన తర్వాత ఆ డాక్టర్ కూడా పరిచయం ఉన్నటువంటి ఆయన, అయ్యా ఇదిగో ఆ రిక్షాలో ఉన్నాడు పలాని శాస్త్రి వారు రండి అని అంటే ఆయన కాస్త బయటకు వచ్చాడు. ఏమయ్యా ఏంటి అని అంటే, అయ్యా ఇట్లా భోజనం సరే తినేశాను, నాకు ఇంకేమీ గాలి అటు ఇటు కదలటం లేదు, నోటితో గాలి పీల్చాల్సి వస్తుంది, మరి ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. అంటే ఏమి లేదు ఇదిగో ట్యాబ్లెట్ ఇస్తున్నాను వేసుకో అన్నాడు. ఇచ్చాడా ఈ ట్యాబ్లెట్ వేసుకునేటువంటి సంతకం అనుకుంటే ఇంకొక గాలి లాగించకపోయినానా, నా దగ్గర అదేం లేదు, ఆ ఖాళీ ఏమి లేదు, ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. అంటే ఇలాంటి పరిస్థితి అంటే ఆ ఆహారం విపరీతంగా కనుక అట్లా కనుక తీసుకున్నట్లయితే అదిగో అలాంటి పరిస్థితి వస్తుంది. సరే ఈ రోజుల్లో అంటే అలాంటి వాళ్ళు ఎవరు అంత తేలిక దొరకరు. ఎందుకనంటే ఇవాళ ఏదైనా ఎక్కువ కనుక తింటే జబ్బులు చేస్తాయి అని చెప్పి ముందుగానే డాక్టర్లు అందరూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు కాబట్టి. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే మనం చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక సాధనలకి ఈ సాధనల్ని మనం సరిగ్గా చేయాలని అంటే, ఈ యోగాన్ని మనం ఆచరించాలి అని అంటే, ఈ భగవంతుడితో అనుసంధానం కావటానికి కావలసినటువంటి జ్ఞానం కానీ ధ్యానం కానీ జపం కానీ ఏవైనా సరే సాధనలు కానీ చేయాలి అని అంటే మన యొక్క శరీరం ఒక క్రమమైనటువంటి స్థితిలో ఉండాలి. అంటే అలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంటే దాన్నే మితాహారం అని ఉండాలి. అయితే ఈ మితాహారం అనేటువంటి దానికి లెక్కెట్లనండి అంటే, అందుకని యోగ శాస్త్రం చెప్పింది ఖచ్చితంగా నీ కడుపులో ఎంత ఖాళీ ఉందో దాంట్లో సగం, అంటే నువ్వు ఎప్పుడైతే భోజనం చేశావో మళ్ళీ ఇంత తింటానికి నీకు ఖాళీ ఉండాలి. ఇప్పుడు భోజనం చెయ్యంగానే చేయగడుక్కొని మళ్ళీ ప్లేట్ పెట్టుకొని మళ్ళీ అంత తింటానికి ఖాళీ ఉండాలి. అది నీ గుర్తు, నీ లెక్క అలవాటు అయిపోద్ది ఎవరికైనా సరే. ఆ తర్వాత మిగిలినటువంటి సగభాగంలో అస్సలు సగం ఖాళీగా ఉండాలో, ఒక సగం మాత్రమే నీళ్లు. అందుకని అప్పుడు గాలి పీల్చుకోవడానికి వదలటానికి వీలవుతుంది, ఆయన కూర్చోడానికి వీలవుతుంది, తేలిగ్గా ఉంటుంది. ఇట్లా ఉండాలి అని చెప్పి మనకి యోగ శాస్త్రం చెప్తూ ఉంది. అలా తిన్నటువంటి దాన్నే మితాహారము అని అంటారు. అంతేకాకుండా ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు మనకి చెప్తారు. అదేమిటంటే శుచిగా శుభ్రంగా ఉండాలి ఒకటి, అది సరే అందరికీ తెలిసినటువంటి విషయం. అట్లానే భగవదార్పితం చేయాలి, భగవదార్పితం చేయాలి అంటే మనం ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించాలి. మనకు వచ్చేటువంటి ఫలాలను కూడా ఫలితాలను కూడా అట్లా స్వీకరించాలి కనుక, మరి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని గబగబా వేసేసుకుంటే ఎట్లా? అందుకని భగవంతుడికి కాస్త అట్లా అదిగో ఓ భగవంతుడా ఇది నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను, అప్పుడు కూడా మామూలు సాధారణమైనటువంటి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏమండి భగవంతుడికి సమర్పిస్తున్నాను కటికి నీ నోట్లో వేసుకుంటాయని. నోట్లో వేసుకుని దేనికంటే భగవంతుని సమర్పించడానికి, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఆయనే లోపలుండి స్వీకరిస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని ఆయన లోపలుండి పలుకుతా ఉన్నాడు, నేనే స్వీకరిస్తున్నాను. కాబట్టి ఆయనకి ఆ పరమాత్మకే మనం దీన్ని సమర్పిస్తున్నాం అనేటువంటి భావనతో ఈ భగవదార్పణ బుద్ధి, ఈ భగవదార్పణ బుద్ధితో మనం దీన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక న్యాయార్జితం అని అంటారు. సరే ఇక్కడ కొంత సమస్య ఉంది, న్యాయార్జితమైనటువంటి ఆహారాన్నే భుజించాలి, కానీ మరి ఏం చేస్తామండి మాదంతా అన్యాయమైనటువంటి సంపాదనే అని కనుక ఎవరిని అనుకుంటే చేయగలిగిందేమి లేదు. అందువల్ల దానికి ఏమిటంటే ఆ భగవంతుడికి అర్పించడమే దాంట్లో కూడా. కనుక ఏమండి మీరందరూ కూడా మీ ఆ భోజనం చేయబాకండి అని అంటే కుదురుద్దా? అది కుదరదు. అందుకనే ఆ విషయాన్ని మనం ఆ భగవంతుడి మీదనే భారం వేసేసి మనం అలా చూసుకోవాలి. ఇక చివరిది శౌచం. శౌచం అంటే శుచి, శుచి అంటే శుభ్రత, శుద్ధంగా ఉండటం. దీనికి సామాన్యంగా చెప్పుకునేటువంటి భావం ఏమిటంటే జలంతో నీటితోటి
ఈ సబ్బులు కానీ సుడిపిండ్లు కానీ లేకపోతే ఇంకేమైనా కొత్త కొత్త వేస్తే వాటితోటి కానీ శరీరాన్ని శుభ్రం చేసుకోవటం ఒకటి. రెండవదేమో మన యొక్క మనస్సు ఎల్లప్పుడు కూడా భగవంతుణ్ణి చింతిస్తూ ఉండటం రెండవది. మొదటిదేమో బాహ్య శౌచం, ఇదేమో అంతఃశౌచం. బాహ్య శౌచం అంటేనేమో బయట ఉన్నటువంటి శరీరాన్ని శుభ్రం చేయటం, దీన్ని బాగా స్నానం రకరకాలైన సబ్బులతోటి వాటితోటి స్నానం చేసేసి చక్కగా ఉండటం అనేటువంటిది, మంచి బట్టలు వేసుకోవటం అనేటువంటిది ఇది బాహ్య శౌచం. ఇక అంతఃశౌచం అంటే ఒకటి శరీరం ఉంటే ఎట్లండి, మనస్సు అంతా కూడా చండాలనుకుంటే కుదరదు కదా. కాబట్టి మనసు బాగా ఉండాలి అని అంటే ఏం చేయాలి, మనసు కనుక బాగా ఉండాలి అని అంటే ఆ మనసు ఎప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. మన చేతోసకాయ ఉందనుకోండి, గంగానదిలో ముంచి తీసుకొచ్చాం, దాని చేతేమన్నా బోద్దే, ఏం బోదు కదా. మనం కూడా పుణ్యం వచ్చిందని గంగానదికి యమునా నదికి సరస్వతి నదికి ఆ నదికి ఈ నదికి తిరుగుతూ ఉంటాం, ఈ నదుల్లో కనుక స్నానం చేస్తే పుణ్యం వస్తుందని. లోపల ఏం చేతి ఉందో తెలియదు కదా, దాన్ని సరి చేసుకోవాలిగా. కాబట్టి అది కనుక సరికాకపోతే, అది సరిగా లేకుండా ఉంటే నువ్వు పైన ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. మరి లోపల ఎట్లా సరి చేసుకుంటామండి, అంతఃశౌచం. దాన్ని ఎట్లా అంటే భగవంతుడి యొక్క భావంలో మన మనస్సు నిలిపితే ఆ లోపల మనస్సు కాస్త శుద్ధం అవుతూ ఉంటుంది అన్నమాట. సామాన్యంగా మనం కొంతమందిలో పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఇళ్లలో మడి కట్టుకుంటారు, స్నానం చేసి తడి బట్టలతోటి ఏదో పూజ చేయటం అట్లా మడి కట్టుకోవటం. మడి అయితే కట్టుకున్నారు కానీ ఎవరైనా పొరపాటు ఒక్కరు అట్లా కనుక తాకినట్టు కనుక అనుమానం వచ్చిందా, ఎక్కడెక్కడ తిట్లు తిడతారు. అంటే ఏం జరిగింది ఇక్కడ, బాహ్య శౌచానికి ఏదో కాస్త ఆటంకం కలిగింది అనమాట. అంటే వాళ్ళు తాకారు, కలిగేటప్పటికి ఏమైంది, లోపల నుంచి అన్ని తిట్లే వచ్చేది, ఎక్కడ తిట్లైనా సరే వచ్చేస్తాం. అందువల్ల దానివల్ల ఏమిటి ప్రయోజనం కనుక మనకు కావాల్సినంటే బాహ్య శౌచం అంతఃశౌచం రెండు కావాలి. ఇది సామాన్యంగా చెప్పుకునేటువంటి శౌచం. అయితే మరి ఇక్కడ దత్తాత్రేయుల వారు జ్ఞాన మార్గంలో చెబుతున్నారు కనుక మరి ఇక్కడ శౌచం అంటే ఏమిటి, అదేమిటంటే నేను శుద్ధుడను, అది శౌచం. అహం శుద్ధ ఇది జ్ఞానం శౌచమాహుర్మనీషిణ. అహం శుద్ధం, నేను శుద్ధమైనటువంటి వాణ్ణి. అయితే నేను శుద్ధమైనటువంటి వాణ్ణి అని మామూలుగా అనుకుంటే శుద్ధమైపోతామా, మరైతే నేను శుద్ధమైనటువంటి వాణ్ణి అన్నప్పుడు మన యొక్క భావన ఎక్కడ ఉండాలి, ఇది జాగ్రత్తగా గమనించాలి. నేను శుద్ధమైనటువంటి వాణ్ణి అని అంటే లోపలంతా కుళ్ళు పెట్టుకొని నేను శుద్ధమైనటువంటి వాణ్ణి అంటే ఎట్లా సరిపోద్ది. కనుక ఇక్కడ నేను శుద్ధమైనటువంటి వాణ్ణి అంటే ఈ నేను ఎవరంటే ఆత్మ. ఈ నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం నేను. ఆ చైతన్యం ఎప్పుడూ శుద్ధమే. ఎందుకని చైతన్యం శుద్ధం, ఆ చైతన్యంలో రెండవది కలిసేదేమీ లేదు, రెండవది ఏది కలవదు. రెండవది ఏది ఎందుకు కలవదు, రెండవది అసలు లేదు. ఆ రెండవది ఏదన్నా ఉంటేగా దాంట్లో ఇది కలిసేది. మనం దేన్నైనా సరే కల్తీ చేయాలనుకున్నాం అనుకోండి, కల్తీ చేయాలనుకుంటే విలువైన వస్తువు విలువ లేనటువంటి వస్తువు రెండు ఉండాలి. ఉంటే ఏముంది, విలువైన వస్తువు విలువ లేని వస్తువు కనుక కలిపేసామనుకోండి అప్పుడు మనకి అమ్ముకునేవారికి లాభం కల్తీ చేస్తే. కాబట్టి అందుకని కల్తీ చేస్తారు. కల్తీ చేయాలంటే ఏం కావాలి, రెండు ఉండాలి. మరి ఇప్పుడు ఆత్మను కల్తీ చేయాలనుకోండి, మరి ఆత్మను కల్తీ చేయాలంటే ఏముండాలి, అనాత్మ ఉండాలి. ఆ అనాత్మను కనుక కలిపేస్తే ఆత్మ అవుద్ది. అనాత్మ అనేది అసలు లేదు, ఆత్మే ఉంది. ఆ ఆత్మనే అనాత్మని అనుకుంటున్నాం, అనుకుంటున్నాను తప్ప అక్కడ అనాత్మ అంటూ ఏమీ లేదు. అందువల్ల దీన్ని కల్తీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను దేహాన్ని అనేటువంటి భావనతో, నేను ఫలాన వాణ్ణి అనేటువంటి భావనతో, లేదా నేను టీచర్ని డాక్టర్ని అనేటువంటి భావనతో, లేదా నేను మంచి బుద్ధి కలిగినటువంటి వాణ్ణి, మంచి ఆలోచన కలిగినటువంటి వాణ్ణి అనేటువంటి భావంతో ఇలా మనం జీవభావంలో ఉంటున్నాం. ఈ జీవభావంలో ఉంటున్నామని అంటే ఏంటంటే
ఆత్మ అయినటువంటి మనం జీవభావంలో ఉంటున్నాం. అంతే తప్ప మనం జీవులం కాదు, యథార్థంగా మనం ఆత్మే. ఆత్మ అయినప్పటికీ ఆత్మ అనేటువంటి విషయం మర్చిపోయి ఒకవేళ గుర్తున్న ఆ భావన లేకుండా ఈ అనాత్మగా ఈ జీవుడిగా మనం ఉంటున్నాం. అంటే అర్థం ఏంటన్నమాట, మనం ఇక్కడ రెండు లేవు, దేవుడు జీవుడు ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే ఆత్మ. ఆ ఆత్మ నేను ఆత్మ అని గ్రహించగలుగుతావా, ఆత్మగా తెలుసుకోగలుగుతావా, ఆత్మగా ఉండగలుగుతావా? నువ్వు ఆత్మవి. ఇక ఆ ఎట్టి పరిస్థితులు అనాత్మగా అలా కాకుండా ఎప్పుడు అనాత్మనని అనాత్మగానే ఉంటావా, ఎప్పుడు ఈ జీవుడిగానే ఉంటావా, ఎప్పుడు ఈ చేసేవాడిగా అనుభవించేవాడిగా ఉంటావా? అప్పుడు నువ్వు ఆత్మగా లేవన్నమాట. అంటే ఉంటే ఆత్మగా ఉంటావు, లేకపోతే అనాత్మగా ఉంటావు, కానీ కాస్త ఆత్మగా కాస్త అనాత్మగా అది సగం ఇది సగం అలా ఉండేటువంటి అవకాశం లేదు. ఒక్క క్షణంలో ఏ క్షణమైనా సరే ఉంటే ఆత్మగా ఉంటావు, లేకపోతే అనాత్మగా ఉంటావు. ఇలా ఉండలేము అని అంటే ఏమంటే, నేను రోజు మొత్తం మీద అనాత్మగానే ఉంటున్నాను కానీ పొద్దున్నే కొద్దిసేపు రాత్రిపూట కొద్దిసేపు ఆత్మగా ఉంటున్నాను ఉండొచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు, అది సాధన, అలా ఉండొచ్చు. కానీ ఒకే క్షణంలో ఆత్మగాను అనాత్మగాను రెండు ఉండలేవు. ఆత్మనని అనుకుంటున్నా అనాత్మవి, ఆత్మగా ఉంటున్నాను అనుకుంటున్నావు కానీ ఆత్మగా ఉంటున్నాను అనుకునే నువ్వెవరివని అంటే నువ్వు అనాత్మవి. కాబట్టి ఇలా అనాత్మగా ఉండకుండా ఆత్మగా అనుకున్నట్లయితే అప్పుడు మనం శుద్ధులమే. మరి నేను శుద్ధుణ్ణి అని అనుకోమన్నాం, అలా అనుకోవటమే శౌచం అని అన్నాం. నేను శుద్ధుణ్ణి అని నువ్వు అనుకోవాలి అని అంటే నేను ఆత్మని అనేటువంటి దృష్టిలో ఉండాలి, నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉండాలి, ఆత్మగానే ఉండాలి. అలా ఎప్పుడైతే ఆత్మగా ఉంటావో అప్పుడు నేను శుద్ధుణ్ణి అనేటువంటి విషయం నువ్వు అనుకోకపోయినా నువ్వు శుద్ధుడివే. అంటే ఇక్కడ ఏం చెప్పాను, శౌచం అంటే నేను శుద్ధుణ్ణి అని అనుకోమన్నాను. నువ్వు శుద్ధుణ్ణి అని అనుకోవక్కర్లా, నువ్వు ఆత్మగా ఉంటే చాలు. ఎందుకంటే ఆత్మ శుద్ధం, శుద్ధం నిత్యం బుద్ధం ముక్తం అనేటువంటి పదాలను ఆత్మ ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి కల్తీ లేకుండా నిష్కల్మషంగా నిర్మలంగా ఉండేటువంటిది ఆత్మ. అందుకని అటువంటి ఆ నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన కలిగి ఉండటమే శౌచం అని మహాత్ములైనటువంటి వాళ్ళు ఇక్కడ భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ యమ అనేటువంటి మొట్టమొదటి అంగంలో అష్టాంగ యోగంలో ఉన్నటువంటి మొదటి అంగం యమలో ఈ పదింట్రీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ అంగం నియమం. మరి ఆ నియమం ఏమిటి, దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. తస్మాత్ సర్వ ప్రయత్నైన మునే హింసాది సాధనై ఆత్మానమక్షరం బ్రహ్మ విద్ధి జ్ఞానాత్ వేదనాత్. ఓ ముని అంటే దత్తాత్రేయుడు చెబుతున్నాడు ఆ సాంకృతి అనేటువంటి మునితోటి, ఓ ముని కనుక నీవు అహింసాది సాధనల్ని అవలంబించి, అంటే ఇప్పుడు చెప్పినటువంటి 10 అహింసా సత్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అహింసాది సాధనలన్నింటినీ కూడా చక్కగా అవలంబించి బాగా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి నాశరహితమైనటువంటి ఆత్మని ఆ బ్రహ్మాన్ని ఆ జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకో, ఆ పరమాత్మని జ్ఞానం ద్వారా తెలుసుకో. అంటే ఇప్పుడు యమ అనేటువంటి దాన్ని ముగిస్తూ ఒక మాట చెప్తున్నారు ఇక్కడ ఏమని, నీవు ఈ అహింస మొదలైనటువంటి సాధనల ద్వారా నాశనం లేనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మని బ్రహ్మాన్ని తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు, జ్ఞానం ద్వారా తెలుసుకో. అదేంటండి మళ్ళీ జ్ఞానం, జ్ఞానం ద్వారా తెలుసుకోని అంటే ఈ 10 నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిట్లో అవి కనుక నువ్వు పాటిస్తే జ్ఞానం ద్వారా తెలుసుకున్నట్టు. ఎందుకని దాంట్లో ఉన్నంత జ్ఞానమే. ఇప్పుడే చెప్పుకున్నావు శౌచం అని అంటే, శౌచం అంటే ఏమిటి, నేను ఆత్మని అని. ఇక ఇంతకంటే జ్ఞానం ఏముంది, అన్నిటికంటే హై స్థాయిలో ఉండేటువంటి జ్ఞానం ఇది. నేను ఆత్మను, నేను పరమాత్మను
నేను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, నేను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని, ఇంకా నా దృష్టిలో ఈ దేహం లేదు, ఈ దేహమే కాదు ఏ దేహంతో నాకు సంబంధం లేదు. ఒకవేళ దేహాలన్నీ ఉన్నా ఆ దేహాలన్నింటిలోనూ ఆ దేహాలన్నింటికి బయట అంతటా కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించి ఉన్నా. ఇంకా సత్యం పలకాలి అని అంటే ఈ దేహాలన్నీ కూడా నాలో కల్పితం, నా దేహంతో సహా ఈ అన్ని దేహాలు కూడా నాలో కల్పితం. కనుక నేను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ నిష్కల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ చైతన్యాన్ని, దివ్యమైనటువంటి ప్రకాశాన్ని అని ఆ పరిపూర్ణ తత్వంలో మనం కనుక నిలిచిపోయినట్లయితే, అది శౌచమని అక్కడ చెప్పారు. ఇంకేం కావాలి? బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి జ్ఞానం ద్వారా తెలుసుకోమన్నారు. ఇప్పుడు బ్రహ్మాన్నే తెలుసుకుంటామంటే ఈ చెప్పినటువంటి అంగాల ద్వారా ఇంకా జ్ఞానం ప్రత్యేకంగా ఏం కావాలా? ఈ అన్నింటిలో కూడా జ్ఞానం ఉంటేనే ఆ స్థితిలో మనం ఉండేది. అక్కడ చెప్పినటువంటి అహింసైనా సత్యమైనా, అహింసలో ఏం చెప్పారు? సర్వత్రా ఉన్నంత పరమాత్మ అని చెప్పారు. సర్వత్రా ఉన్నంత పరమాత్మ అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికే తెలుస్తుంది, కానీ సామాన్యుడికి తెలియదు కదా. సామాన్యుడు అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఏ క్షేత్రంలో ఉన్నాడు, ఏ తీర్థంలోనో ఉన్నాడు, అక్కడికి పోదాం, అక్కడ కనుక పోతే మనకు పుణ్యం లేకపోతే లేదు అని అనుకుంటాడు. కానీ ఈ దేహంలో, ఈ దేహమే ఒక దేవాలయం, దేహో దేవాలయ ప్రత జీవో దేవ సనాతన అనేటువంటి విషయం సామాన్యుడికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అది జ్ఞానం ఉన్నటువంటి వాడికే తెలుస్తుంది. అందువల్ల జ్ఞానం ద్వారా నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో, లేదా బ్రహ్మాన్ని తెలుసుకో, పరమాత్మను తెలుసుకో, పరమాత్మగా ఉండు అని ఇదిగో ఈ మొత్తం ఈ యమ అనేటువంటి దానిలో ఉన్నటువంటి 10 అంగాలని చెప్పి అలా ముగించి ఇప్పుడు నియమాన్ని గురించి మనకి చెప్పబోతా ఉన్నది. మరైతే నియమంలో ఏమున్నాయి? మరి ఇందులో కూడా ఒక 10 ఉన్నాయి. ఏమిటా 10? తపస్సు, సంతోషము, ఆస్తిక్య భావము, దానము, ఈశ్వర ప్రణిధానము, సిద్ధాంత శ్రవణము, లబ్ధ, మతి, జపం, వ్రతం అనేటువంటి 10 అంగాలు ఈ నియమ అనేటువంటి 2వ అంగంలో ఉన్నాయి. అయితే సామాన్యంగా మనం చెప్పుకునేటువంటి దాంట్లో యమలో 5, నియమాలో 5, కానీ ఇక్కడ 10 చెప్పారు. ఈ 10 కూడా దేనికేనంటే ఈ యమ నియమాలతోటి సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలోకి వస్తాడు మానవుడు. ఈ యమ నియమాలను కనుక సాధిస్తే సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలోకి వస్తాడు. తర్వాత ఉన్న సాధనలన్నీ కూడా ఉరికిన అట్లా కూర్చోడు. ఇదే బాగా మనం ఆచరించవలసినటువంటి సాధనలు. మరి ఇవి ఏమిటో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం క్రమంగా తెలుసుకుందాం. మొట్టమొదటి తపస్సు. తపస్సు అనగానే మనకి తెలిసింది ఒకటి, తపస్సు అని అంటే మనం చేసేది కాదు అని ముందు తెలుస్తుంది. మంది కాదు లేండి, మనకు కాదు. మరి ఎవరికయ్యా? ఉన్నారు, అడవులకు పోతారు, లేకపోతే ఎక్కడికో ఏకాంతంలోకి పోతారు. అక్కడికి పోయి తిండి తిప్పలు సరిగ్గా తినకుండా ఎముకలన్నీ పైకి కనపడేటట్టుగా శరీరం అంతా లోపలికి పోయి సరైనటువంటి తిండి లేక పడుకోవటానికి పరుపు లేక మరి ఇట్లా కష్టాలు పడుతూ ఎప్పుడు కూడా భగవంతుడి గురించి అట్లా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు భగవంతుడి గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళకి 2వ పనే లేదు, ఏ అంటే గడ్డాలు మేసాలు తిరిగిపోతూ ఉంటాయి, వాటిని కూడా పట్టించుకోరు అని మనం అనుకుంటూ ఉంటాం. తపస్సు అసలు ఆ తపస్సు తపస్సే కాదు, అది భగవంతుడు మెచ్చే తపస్సు కాదు. అది బుద్ధి కాస్త మందంగా ఉన్నటువంటి వాళ్ళకి, పెద్దవాళ్ళు వాళ్ళ గురువులు అలాంటి సాధన వాళ్ళకి చెప్పుకుండొచ్చు, లేకపోతే వీళ్ళే ఎవరు గురువులు లేకుండా ఇలా చేస్తే బాగా పుణ్యం వస్తుందని వాళ్ళే చేసుకోవచ్చు. అంతే తప్ప ఆ తపస్సుని భగవంతుడు మెచ్చల. అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఆయనే చెబుతాడు ఇలాంటి తపస్సులన్నీ కూడా ఆశ్రికమైనటువంటివి, రాక్షసులు చేసేటువంటి తపస్సులు. అట్లాంటి తపస్సులు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ శరీరాన్ని హింసించుకొని ఆ శరీరంలో ఉన్నటువంటి నన్ను కూడా హింసిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు అన్నాడు. అందుకని ఇక్కడ తపస్సు అంటే ఏమిటి, ఇక్కడ తపస్సు అంటే ఏమిటో మనం కనుక తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఏమిటంటే మోక్షం అంటే ఏమిటి,
జీవుడు ఈ సంసారాన్ని ఎట్లా పొందాడు అంటే ఈ బంధాన్ని ఎట్లా పొందాడు అనేటువంటి ఆలోచన చేయటమే తపస్సు అని అర్థజ్ఞానం కలిగినటువంటి పండితులైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అటువంటి తపస్సుని ప్రశంసిస్తూ ఉంటారు మోక్షం అంటే ఏమిటి జీవుడు ఎట్లా ఈ సంసారంలో ఇరుక్కుపోయాడు అంతే అయితే ఈ రెండు క్వశ్చన్లు వేసుకున్నాం కదా మనం కాబట్టి మనం తపస్సు చేసినట్టేనా ఆహా వాటికి సమాధానం రాబట్టాలి అంటే ఆ ప్రశ్నలు ఎప్పుడు మనలో మెదలాలి ఆ ప్రశ్నలు ఎప్పుడు మనలో మెదలాలి అందుట్లో మొట్టమొదటిది మోక్షం అనగా ఏమి సామాన్యంగా మోక్షం అంటే రకరకాలైనటువంటి భావాలు ఉంటాయి ఏమీ తెలియనప్పుడు కానీ తెలుసుకున్న తర్వాత మోక్షం అంటే ఏమిటో అది ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరంతా చాలా కాలం నుంచి వింటున్నటువంటి వాళ్ళు కనుక ఈ మోక్షాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు మీ అందరికీ తెలుసు కానీ అదే ఒక కొత్త వారు దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు కనుకుంటే మోక్షం అంటే పుణ్యం అని అనుకుంటారు ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే మోక్షం వస్తుంది అని అనుకుంటారు కాబట్టి మోక్షం అంటే ఏమిటో తెలుసు కానీ ఈ బంధం ఎట్లా వస్తుంది మనకి ఎట్లా ఈ సంసారంలో ఈ జన్మమరణ రూప సంసారంలో ఇరుక్కున్నాం బంధం అనేది జన్మమరణ రూప సంసారంలో మనం ఎట్లా ఇరుక్కున్నాం దీని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉండాలి ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా నీలో మెదులుతూ ఉంటే దీనికి ఆన్సర్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు ఏం ప్రయత్నం చేస్తావు నీ గనక తెలుసుకోగలిగితే తెలుసుకుంటావు తెలుసుకోలేకపోతే దీని సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఎవరని వెతుకుతావు మనం ఎట్లా పడ్డామండి అసలు దీంట్లో ఈ బంధంలో ఎట్లా పడ్డాం ఇప్పుడు మీరు శాస్త్రాన్ని వింటున్నారు ఎంతో కాలం నుంచి వింటున్నారు ఏం వింటున్నారు ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించనా ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మం బ్రహ్మం కంటే రెండవదేమీ లేదు బ్రహ్మము కంటే రెండవదేమీ లేకపోతే ఇంతకీ నేను అంటే ఈ దేహం దేహం మనస్సు బుద్ధి ఇదేమనండి వెంటనే వచ్చే క్వశ్చన్ అది కాబట్టి ఇప్పుడు నేనే కదా ఇరుక్కుంది నేనే కదా జన్మెత్తింది నేనే కదా మళ్ళీ పోయేది నేనే కదా మళ్ళీ వచ్చేది ఇంకో జన్మ తీసుకొని వచ్చేది అంటే ఈ జన్మమరణ చక్రంలో నేను ఇరుక్కున్నాను కదా మీరేమంటున్నారు ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ అంటున్నారు మరి నాకేమి తెలుస్తున్నారంటే నేను ఎట్ట ఇరుక్కున్నాను అని అనిపిస్తూ ఉంది ఇంతకీ పరమాత్మ ఎవరు నేనెవరు సరే నేనే పరమాత్మను అంటున్నారు కదా మరి నేనే పరమాత్మను అయితే ఎందుకు ఇరుక్కున్నాను పరమాత్మ రెండో పదే లేదు ఇరుక్కోవటమేనా అనేటువంటి సందేహం వస్తుంది అయితే జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే ఉన్నదంతా ఒక్కటే రెండవది ఏది లేదు అని అంటే ఇది లేదు అని అర్థం ఆ లేదు అని అంటే మనకు కనపడుతుంది కదా అని అంటే పారమార్థిక సత్యం కాదు ఇది వ్యావహారిక సత్యం పారమార్థికంగా సత్యం కాదు అంటే అసలు యథార్థం కాదు ఏదో వ్యవహారికంగా నిజం సరే అయితే అయింది మరి ఆ ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని మళ్ళీ జన్మంటూ ఇంకా లేదు అంటే పుట్టుక లేదు జన్మ లేదు మొదలు లేదు చివర లేదు మధ్య లేదు ఎప్పుడు మరి ఉండేటువంటివన్నీ ఆ ఎప్పుడు ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నేను ఎలా ఇరుక్కున్నానండి దీంట్లో ఇప్పుడు ఇంతకీ దేంట్లో ఇరుక్కున్నావు అంటే ఈ దేహంలోకి మనస్సులోకి బుద్ధిలోకి ఎట్లా వచ్చి ఎట్లా ఇరుక్కున్నాను మళ్ళీ ఇక్కడ కూడా నిజం ఏంటంటే వీటిల్లోకి నేను వచ్చి ఇరుక్కోలే నాలోనే ఇది ఉంది ఇది కల్పించబడింది అసార్థం అది ఆ మాట మనం ఎప్పుడైతే మర్చిపోయామో దీంట్లో ఎట్టిరుక్కున్నాం 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 అని కానీ నేను శాశ్వతమై నిత్యమై సత్యమై ఉన్నటువంటి ఆనంద స్వరూప ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఈ దేహ మన బుద్ధులన్నీ వారు నాలో కల్పితం ఎట్లా సముద్రంలో ఏ రకంగా అయితే అలలు బుడగలు ఇవన్నీ కూడా కల్పితమో అదిగో ఆ ప్రకారమే సముద్రంలో అలలు వచ్చినాయి అనుకోండి ఆ అలలు ఏమిటి అలా వస్తూ ఉంటే గాలి పెడతా ఉంటే అప్పుడు అట్లా పైకి ఎగిరేటప్పటికి అల ఉంది ఏమవుతుంది ఏమో శాశ్వతమా ఆ అల కాస్త మళ్ళీ కొంత దూరం పోద్ది పోయిన తర్వాత ఒడ్డు తగిన తర్వాత విరిగి మళ్ళీ వెనక్కి పడిపోద్ది సముద్రంలో గెలుస్తుంది అంటే అల ఏంటనమాట సముద్రమే సముద్రం తప్ప అల అంటూ వేరే లేదు అలాగనే ఇక్కడ కూడా మనం ఒక అల ఈ అల ఈ మహాసముద్రమైనటువంటి ఈ సర్వవ్యాపక పరమాత్మ స్వరూపమైనటువంటి నాలో
ఇదిగో ఈ అల అనేటువంటిది పట్టుకొచ్చింది. ఎన్నో అలలు వచ్చేస్తాం. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలలు ఎట్లా అయితే మనం సముద్రాన్ని ఎంతసేపు చూసినా అట్లా వస్తూ ఉంటాయో, ఈ సృష్టిలో అట్లే ఇలా పుడతా ఉంటారు చస్తూ ఉంటారు. అందుకని దీన్ని సంసారం సముద్రం అని పోల్చింది. దాంట్లో అట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఇంతే, పుడతా ఉంటారు. సరే, ఇంతకీ నేను ఎట్లా ఇరుక్కున్నాను అది మనకు కావాలి. మన యొక్క భావన ఈ దేహం నేను అని అనుకున్నప్పుడు ఈ దేహంలో ఆత్మ ఉన్నది అని అనుకుంటాం. మరి ఆత్మ నేను అనుకున్నప్పుడు ఈ దేహంలో నేనున్నాను అనుకుంటాం. ఈ దేహంలో నేనున్నాను అని అనుకున్నా కూడా కొంచెం తప్పే. అయితే అనుకుంటే ఏం పర్వాలేదు. నిజంగా ఏమిటంటే ఈ దేహాలన్నీ కూడా నాలో కల్పించబడ్డాయి. ఈ దేహంలో ఆత్మ ఉన్నది అని అనుకున్నప్పుడు దేహమేమో సత్యం అనేటువంటి భావన వస్తుంది. ఆత్మ కూడా సత్యం అయితే అయింది, ఇప్పుడు మన సమయం పోయిందని అనుకుంటాం. కానీ నాలో ఇది కల్పించబడింది అన్నప్పుడు ఈ దేహం సత్యం కాకుండా పోద్ది, ఇది మిథ్యైపోద్ది. అందువల్ల నాలో ఈ దేహాలు కల్పించబడ్డాయి. కల్పించబడ్డాయి అనేది సత్యం కాదు కదా. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక దేహాన్ని తీసుకుందాం. ఇప్పుడు నేను ఎట్లా ఇరుక్కున్నాను, ఇరుక్కున్నాను అనుకుంటున్నావు, ఇది అసలు సంగతి. నువ్వు నిజంగా ఇరుక్కోరా, ఇక్కడ ఇరుక్కున్నానని అనుకుంటున్నావు. ఎందుకని ఇరుక్కున్నానని అనుకుంటున్నావు? అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంది? నేను ఆత్మననేటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల. నేను ఆత్మననేటువంటి స్థిర నిశ్చయం నీకుంటే, నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని అనేటువంటి స్థిర నిశ్చయం ఉంటే, నేను సత్యమైనటువంటి ఆత్మని, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆత్మని, సావు పుట్టుకలు లేనటువంటి ఆత్మని, అకర్త అభోక్త అయినటువంటి ఆత్మని అనేటువంటి జ్ఞానం కనుక నీకు ఉన్నట్లయితే, నేను అది అనేటువంటి జ్ఞానం కనుక ఉన్నట్లయితే, నేను ఇది అని ఎట్లా అనుకుంటావు? నేను అది అనేటువంటి జ్ఞానం కనుక ఉంటే నేను ఇది అనేటువంటి అజ్ఞానం నీకు ఎట్లా వస్తుంది? నీకు ఇది అనేటువంటి అజ్ఞానం ఎప్పుడొచ్చింది? నేను దేహము, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని, ప్రాణాలని అనేటువంటి ఈ అజ్ఞానం ఎప్పుడొచ్చింది? ఆ జ్ఞానం లేకపోవటం వల్ల. అంటే ఈ మొత్తానికి కారణం ఏమిటంటే అజ్ఞానం, జ్ఞానం లేకపోవటం. అందువల్ల నేను ఎందుకు ఇరుక్కున్నాను, ఈ సంసారంలోకి ఎట్లా వచ్చేసాను, ఈ సంసారాన్ని ఎలా పొందాను? హాయిగా ఆనందంగా ఉండాల్సినటువంటి పరమాత్మనే నేను. అంత ఆనందంగా ఉండాల్సినటువంటి పరమాత్మను దీంట్లోకి వచ్చి కూర్చొని ఆనందం ఎప్పుడొచ్చుద్దా అని దానికోసం ప్రాకులాడుతూ ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ, ఒక్కోసారి విజయం సాధిస్తూ, ఒక్కోసారి అపజయం పొందుతూ, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ వ్యధలు, ఎందుకు నాకు ఈ శ్రమ? కాబట్టి ఎందుకు అని అంటే, నేను ఆనంద స్వరూప ఆత్మను అనేటువంటి జ్ఞానం లేకపోవటం వల్లనే ఇంకా అంతకంటే ఇది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నేను అటువంటి స్వరూపాన్ని అనేటువంటి స్థితిలోనే ఉండాలంటే దానికి వెంటనే ఒక క్వశ్చన్ కావాలి. ఏమిటా క్వశ్చన్ అంటే, నేను ఎట్లా ఇరుక్కున్నాను, నేను ఎట్లా ఈ సంసారంలోకి వచ్చేసాను, ఎలా ఈ సంసారాన్ని పొందాను, ఈ జన్మ మరణలోపు సంసారాన్ని ఎట్లా పొందాను? ఈ ప్రశ్న నీలో కనుక ఎప్పుడు కనుక వేధిస్తూ ఉంటే, నేపథ్య సంగీతం లాగా కనుక ఎప్పుడు కనుక నీకు అట్లాగా కనుక ఆ క్వశ్చన్ పడతా ఉంటే, నువ్వేం చేస్తావంటే దాని ఆన్సర్ కోసం ప్రయత్నం చేస్తుంటావో, ఆ ఆన్సర్ ఏమిటంటే, నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనేటువంటి స్థితిలో ఉండటం. కాబట్టి అలాంటి స్థితిలో ఉండటానికి ఇది ఉపయోగపడుద్ది. అందువల్ల ఇదేమైందంటే తపస్సు అయింది. ఇంకేముంది తపస్సు? ఎవరు ఏ తపస్సులు చేసినా దేనికోసం చేస్తారు? లౌకికమైనటువంటి ప్రయోజనం కోసం రాక్షసులు తపస్సులు చేశారు. నేను చావకుండా ఉండాలా, లేదా నన్ను ఎవరు చంపకుండా ఉండాలా, లేదా నేను ఆయుధాలు చేత చావకుండా ఉండాలా, లేదా నన్ను మనుషులు జంతువులు ఏవి చంపకూడదు, ఈ వీటి కోసమేగా వాళ్ళ బతుకంత. కానీ నన్ను చంపాలా అనేటువంటి కోరికతో చేసే తపస్సు ఇది. వాళ్ళేమో నేను చావకుండా ఉండాలనే తపస్సు. ఇక్కడ ఈ జీవభావం చాలా అనేటువంటిది తపస్సు ఇక్కడ.
అసలు ఈ జీవభావం ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ కనుక నువ్వు వేసుకుంటే, ఎందుకు వచ్చిందో కనుక నువ్వు ఆ ఆన్సర్ కనుక తెలుసుకుంటే, ఎందుకు వచ్చింది జీవభావం తెలుసుకుంటే కేవలం అజ్ఞానం వల్ల అని అర్థమైపోయింది. అజ్ఞానం వల్ల అని అర్థం కాగానే నువ్వు జ్ఞానస్వరూపుడు అయిపోతావు. అలా నిన్ను జ్ఞానస్వరూపంలో నిలబెట్టడానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నే ఇక్కడ తపస్సు. ఈ తపస్సునే మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి మనం నిజంగా ఇక్కడ బంధించబడలా, కాబట్టి నిజంగా విడుదల పొందక్కర్లా. నిజంగా బంధించబడలా, బంధించబడ్డామని అనుకుంటున్నాం. అందుకనే ఒక ఉదాహరణ చెప్తుంటాం. గాడిదల్ని కాసేటువంటి వాడు ప్రతిరోజు అంటే ఈ గాడిదల్ని తీసుకెళ్ళి ఒక చోట ఒక పుష్టంలో పెట్టి ఒక తాడును తీసుకొని రోజు కూడా రాత్రిపూట అట్లా తిప్పుతాడంట దాని చుట్టూ, అంటే కట్టేస్తున్నట్టుగా వాటిని కట్టేయడు, తాడు ఉరికిన అట్ట వేసుకుంటా పోతాడు చుట్టూ. అప్పుడు ఆ గాడిదలు అనుకుంటాయి మనం బంధించబడ్డాం అనుకుంటాయి. ఇది కదవు, అక్కడి నుంచి కదవు. తాడేగా ఉరికి దాటిపోవచ్చు మామూలుగా గనకైతే, వాటికి అది తెలియలేదు, గాడిదలు కదూ, వాటికి అది తెలియలేదు. అందుకని అవి అట్లానే ఉంటాయి. తెల్లారి పొద్దున్నే ఏం చేస్తానంటే ఈ గాడిదలు మళ్ళీ తీసుకెళ్ళాలి కదా అందుకోసం అని చెప్పి ఆ తాడు మళ్ళీ అట్ట ఇప్పదీస్తున్నట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, తీసవతలు పడేస్తాం. ఇక మనకి విడుదల వచ్చినాయని పోతాయి. ఒకరోజు ఆయన కాస్త ఊరికి పోతా కొడుక్కి చెప్పాడంట, ఒరే నాయన ఈ ఒక్కరోజు నువ్వు కాస్త తొలగిపోయా, రేపు సాయంత్రం నేను వచ్చేస్తానని చెప్పిపోయాడు. వాడేం చేశాడు, రాత్రి పూట తీసుకొచ్చి వాటిని కట్టేశాడు, వాటిని చాట పెట్టేశాడు. వాళ్ళ నాన్న చేయటం చూశాడు, అందుకని ఆ తాడు తిప్పాడు. బాగానే ఉంది, తెల్లారిపోతుంది మాత్రం చూడలేదట. అందుకని అట్టే ఉండి హాయ్ హాయ్ అని అంటుంటే ఒక్కటి కదలతలా. ఎందుకని కదలతలేదు, ఏది ఇప్పలేదుగా, అది వాటి తెలివి. అంటే మనం బంధంలో ఉన్నాం కదా, మనం బయట కట్టిపోతాం, మనం కట్టేశాడు కదా తాడు పెట్టి మనం బయట కట్టిపోతాం అని అనుకున్నాం. ఇప్పుడు ఆ గాడిదల పరిస్థితి మనసు పరిస్థితిలో ఎందుకని, ఎందుకనంటే మనం ఎవరు ఇక్కడ బంధించలా, కానీ బంధంలో ఉన్నామని అనుకుంటున్నాం. కాబట్టి ఈ బంధంలో ఉన్నామని అనుకోవటమే బంధం అవుతుంది, కానీ లేకపోతే ఇంకేమీ లేదు. ఈ బంధం నుంచి విడుదలే మోక్షం. ఏ బంధం నుంచి, ఇదిగో మనం ఇక్కడ బంధింపబడ్డాము, ఆత్మనైనటువంటి నేను ఈ దేహంలో బంధింపబడ్డాను అని అనుకున్నావు, పడ్డానని అనుకున్నావు అంతే. కానీ నిజంగా ఈ దేహాదులేవి లేవు, ఉన్నది సత్యమైనటువంటి ఆత్మ మాత్రమే అనేటువంటి సత్యం నీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు బంధం లేదు మోక్షం లేదు. ఎందుకని, అసలు దీంట్లో ఇరుక్కోవటమే లేకపోతే, అసలు దేహేంద్రియ మనోబుద్ధులే లేకపోతే దాంట్లో ఎట్లా ఇరుక్కుంటాం, అవి ఉంటే కదా ఇరుక్కునేది. అవి అసలు లేవు కదా, అవి లేకపోయినా ఉన్నాయని అనుకుంటున్నాం కదా, ఉన్నాయని అనుకుంటున్నాం కాబట్టి బంధించబడ్డాం అనుకుంటున్నాం. అసలు ఈ లేవని తెలుసుకుంటే ఇవి బంధించబడ్డామని అనుకుంటామా, అందుకని బంధం లేదు మోక్షం. ఆ ప్రకారంగా ఈ తపస్సు అనేటువంటిది ఆ మోక్షానికి దారి తీయాలి, మన స్వస్థితికి దారి తీయాలి, మన బంధ విమోచనకి దారి తీయాలి. ఇక్కడ బంధ విమోచన అంటే బంధం అసలు లేదని తెలుసుకోవాలి. ఆ బంధం లేదని తెలుసుకోవాలంటే నేను ఎట్లా ఇందులో ఇరుక్కున్నాను అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎప్పుడైతే నేను ఆ క్వశ్చన్ వేసుకున్నానో అదే తపస్సు, గొప్ప తపస్సు. ఇక దానికంటే గొప్ప తపస్సు ఇంకేమీ లేదు. ఇది జ్ఞాన అష్టాంగంలో తపస్సు అనేటువంటి దానికి ఇక్కడ నిర్వచనం, మహాత్ములైనటువంటి వారు అందించినటువంటి నిర్వచనం. ఇక ఇప్పుడు మనం ఒక్కటే చెప్పుకున్నాం నియమంలో, ఇక మిగిలినటువంటి వాటిని మనం రేపు చెప్పుకుందాం.